షాద్నగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమితమైన ప్రేమ ఉంది. అభివృద్ధి కోసం 242 కోట్ల 34 లక్షల మంజూరు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. షాద్నగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు అమితమైన ప్రేమ ఉందని అన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 242 కోట్ల 34 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, ఇది కేసీఆర్ చనువు వల్లే సాధ్యమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయని, వర్షాలు పడి రోడ్లు దెబ్బతిన్నాయని, రోడ్ల మరమ్మతులతో పాటు ఇతర అభివృద్ది పనుల కోసం నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. నిధులు మంజూరు కావడానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి సెలవు వల్ల, ఆయన అనుగ్రహం వల్ల ఈ మధ్యన మన షాద్నగర్ నియోజకవర్గానికి డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య ఇప్పుడే 242 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నా. దాంతోపాటు సహకరించిన ఆర్ఎండి మరి పంచాయరాజ్ మినిస్టర్లకు, అదేవిధంగా అధికారులకు, ఏంటంటే ఈ షాద్నగర్ నియోజకవర్గంలో ఇంకా డెవలప్మెంట్ కావాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యనే వర్షాలు పడి రోడ్లు చాలా డ్యామేజ్ అయినాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఆ ఇబ్బందులు పోవాలని, రోడ్లు బాగు చేయించాలని ఉద్దేశంతో ఈ రోడ్లు మంజూరు చేయించడం జరిగింది. కాబట్టి అది కాకుండా కూడా ఎలక్ట్రిసిటీ విషయంలో కొంత మెటీరియల్ ఇబ్బంది, పూలు లేక ట్రాన్స్ఫార్మర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా మా మెటీరియల్ మంజూరు చేసినందుకు కూడా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇదే కానీ ఏ పని చేసినా ప్రజల సహకారం అవసరం. కాబట్టి ప్రజలు సహకరించాలి, మీరు పాతికేయులు సహకరించాలి. కొన్ని రోడ్లు వేసేటప్పుడే కానీ ఏదే కానీ ఇబ్బంది కాకుండా చూడాలని అందరితో మనం చేస్తున్నాను. ఇంకా మన షాద్నగర్ అభివృద్ధి కొరకు 2 మున్సిపాలిటీలకు కూడా డబ్బులు రావడం జరిగింది. మున్సిపాలిటీలకు కానీ ఇంకా గ్రామ ప్రాంతాలకు కానీ ఉన్ననే ఈ మధ్యనే 37 గ్రామ పంచాయతీ బిల్డింగులు సాంక్షన్ ఉన్నాయి, ఇంకా 29 ఉన్నాయి, అవి కూడా సాంక్షన్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. కాబట్టి పల్లెలు పట్టణాలు ఎంత అందంగా ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం మేరకు అంటే ఈ స్కీములు ఎట్లా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని ఇచ్చి గ్రామాలు ఎంత శుభ్రంగా ఉన్నాయో, అదేవిధంగా ఈ డ్యామేజ్ అయిన రోడ్లు కూడా బాగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి అన్ని రోడ్లను కూడా మంజూరు చేపిస్తూ ఇంకా కొన్ని మిగిలిన ముఖ్యంగా కొత్తూరు టు సోల్పూర్ వైజంక్షన్ వరకు తొలుత 67 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ చాలా ఏంటి, 45 కోట్లు ఇచ్చేందుకు మరీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాను.